పెద్దలు పూజ్యులు డాషింగ్ అండ్ డేరింగ్ హీరో శ్రీ కృష్ణ గారికి, వేదికలు అందించిన పెద్దలకు, విజయనమ్మ గారి కృష్ణ గారి అభిమానులకు, పాత్రికేయ మిత్రులకు, వారి బంధువులకు నా నమస్కారం అండి. విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో పాండురంగ మహోత్సవంలో తిలకం దిద్దించుకొని కృష్ణుడుగా నటించి అక్కడ నుంచి ఒక ఎన్టీఆర్తో, ఏఎన్ఆర్తో, కృష్ణ గారితో, స్వామిన బాబు గారితో, కృష్ణరాజు గారితో, శివాజీ గణేష్ రాజ్కుమార్ గారితో చాలా లాంగ్వేజెస్లో, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో కూడా నటించి ఒక హీరోయిన్గా మెప్పించి ఒప్పించిన మహా టీమని విజయనందారు. కేవలం నటీమనే కాదు, రామారావుతో కృష్ణాన్ని ముద్దుగా పిలిపించుకునే మంచి అభ్యతున్న పాలన టీమని. ఆ నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు బంగారు గాజులు అనే సినిమాలు యాక్ట్ చేస్తున్నప్పుడు చెల్లులుగా ఎవరయ్యాలన్న దశలో నాగేశ్వరరావు గారు చెల్లులుగా విజయనమ్మ గారు అయితే బాగుంటుందని చెప్తే, ఇప్పుడు చెల్లెలు వేషం అంటే మామూలు విషయం కాదండి. హీరోయిన్గా కృష్ణ గారితో బీభత్సంగా టాప్లో ఉన్న హీరోయిన్ విజయనమ్మ గారు ఆ దశలో చెల్లెలుగా నటించే పెద్ద డేరింగ్ అండ్ డాషింగ్ ఏమైపోతో కెరీర్, అలాంటి దశలో నాగేశ్వరరావు గారు అడిగితే నేను తప్పకుండా చేస్తాను నాగేశ్వరరావు గారు, కానీ ఒక షరతు ఏమిటది, నెక్స్ట్ మీ సినిమాలోని హీరోయిన్గా నటించాలంది ఆవిడ. ఓకే, అలాగ బంగారు గాజుల్లో చెల్లెలుగా నటించి ఆ సినిమా సూపర్ టూపర్ హిట్ అవ్వడం కాకుండా నెక్స్ట్ నాగేశ్వరరావు నటించిన బుద్ధిమంతుల్లో హీరోయిన్గా నటించి ఒప్పించి మెప్పించి గ్రేట్ యాక్ట్రెస్ అనిపించుకున్న మహానటీమణి విజయమ్మ గారు. ఆ తర్వాత రామావతారం తర్వాత కృష్ణావతారం అని చెప్పుకునే ఒక మహా గొప్ప మాస్ హీరో కృష్ణ గారు, ఆవిడ భర్త గారు. ఏ పురుషుడు విజయం వెనకాలన్నా సరే ఒక స్త్రీమూర్తి ఉంటుందని ఒక నానుడి, కానీ ఒక స్త్రీమూర్తి విజయం వెనకాల ఒక పురుషుడి యొక్క రోల్ ఉందని చెప్పిన మహనీయుడు శ్రీ కృష్ణ గారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ హీరో కృష్ణ. 48 సినిమాలు డైరెక్ట్ చేయడం ఆషామాషియా? పురుష ఆధిక్యత ఉన్న ఈ సమాజంలో, ముఖ్యంగా రాజకీయ రంగం సినిమా రంగంలో ఒక నటిగా వచ్చిన ఆవిడ ఒక డైరెక్టర్గా 48 సినిమాలు డైరెక్ట్ చేసి ఆహా శుభాషణ అనిపించుకొని వరల్డ్ గిన్నిస్ రికార్డ్ బుక్లో ఆవిడ పేరు నమోదు చేసుకున్న ఆవిడ సినిమా ధన్యం. దట్ ఈస్ విజయ నిర్మల. ఇక విజయ నిర్మల గారి గురించి, ఆ మహాతల్లి గురించి చాలామంది చాలా గొప్ప చెప్పారండి, నా అనుభవం చెప్తున్నాను. ఆవిడ ఎంత కమాండా, ఎంత డిసిప్లినా, ఎంత పనిరక్ష, అబవ్ ఆల్ షీఈస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఈస్ ద బెస్ట్ కమ్యూనికేటర్ మార్క్స్. మహామరణీకరం ఉన్న మహానటిమణి విజయనమ్మ. నేను బిఈ పాస్ అయి మద్రాసులో జూనియర్ వేషాల నుంచి కంపెనీ వేషాలు వస్తున్న రోజుల్లో చాలాసార్లు ఫుడ్ లేక, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న దశలో విజయనమ్మ గారు ఆఫీస్కి వెళ్ళి, మేడం గారు ఓ వేషం హెల్ప్ చేయాలంటే ఏ బాబు రా అని ఆ మహాతల్లి వెంటనే గారా సత్యం గారిని పిలిచి అబ్బాయికి వేషం ఇవ్వండి, ఇవ్వడం కాదు వేషం అయిపోయిన వెంటనే 200 రూపాయలు ఇచ్చి మహాతల్లి ఆదుకుంది సాదుకుంది. నన్నే కాదు చాలామంది బడ్డింగ్ ఆర్టిస్ట్ని ఆ మహాతల్లి వేషాలు ప్రోత్సహించి డబ్బులు ఇచ్చేది. దట్ ఈస్ ది గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ద విజయనమ్మ గారు, సెల్యూట్ టు హర్. అలాంటి మహామణి ఈవేళ మనం దూరమైనా సరే మహాకవి ఆత్రేయ గారికి, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు తీపి గుర్తులు. ఆ మహాతల్లి ఎక్కడున్నా సరే సోల్ గాడ్ బ్లెస్ అండి. నమస్కారం అండి.